రైతన్నలందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము వరి పంటను నేరుగా విత్తడం లేదా వెద పద్ధతి ద్వారా సాగు చేసినప్పుడు పాటించవలసిన మెలకువల గురించి పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. ప్రస్తుతం రైతన్నలు తమ వరి పంటను నర్సరీలో పెంచి నాటు పద్ధతి ద్వారా నాటుతున్నారు. ఈ పద్ధతిలో కూలీల సమస్య అధికంగా ఉండడం వల్ల రైతన్నలు సకాలంలో విత్తనం నాటక దిగుబడులు నష్టపోతున్నారు. ఒకవేళ కూలీలు అందుబాటులో ఉన్నా కూలీల రేట్లు అధికంగా ఉండడం వల్ల రైతన్నకి పంట సాగు ఖర్చులు పెరుగుతున్నవి. దీని నివారణకి రైతన్నలు తమ వరి పంటని విధ పద్ధతి ద్వారా లేదా నేరుగా విత్తే పద్ధతి ద్వారా సాగు చేసినప్పుడు మంచి దిగుబడులు పొందడమే కాకుండా సాగు వ్యయం కూడా తగ్గుతుంది. అయితే విధ పద్ధతి ద్వారా సాగు చేసినప్పుడు రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విధ పద్ధతి ద్వారా సాగు చేసినప్పుడు ప్రధాన పొలాన్ని ట్రాక్టర్ రోటావేటర్ సహాయంతో 2 లేదా 3 సార్లు మురగదమ్ము చేయాలి. అలాగే పొలంలో ఎత్తుపల్లాలు లేకుండా పొలమంతా సమానంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా వరి పంటను సాగు చేస్తున్నప్పుడు పంటకాలం తక్కువగా ఉండే రకాలను ఎంపిక చేసుకోవాలి. అనగా 120 నుండి 130 రోజుల్లో పంట చేతికి వచ్చే రకాలని ఎంపిక చేసుకోవాలి. అలాగే మొక్క ఎత్తు పెరగకుండా ఉండి కాండం దృఢంగా ఉండి వేరు వ్యవస్థ బలంగా ఉండే రకాలను ఎంపిక చేసుకోవడం వలన గాలి తుఫాను వంటి సమయంలో మొక్క కింద పడిపోకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనం సరిపోతుంది. వెదజల్లుటకు ముందుగా పొలంలో నీటిని పలుచగా ఉంచాలి. వెదజల్లుటకు ముందుగా విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత ముక్కులు పగిలిన విత్తనాన్ని మాత్రమే వెదజల్లాలి. అలాగే మొలకలను వెదజల్లేటప్పుడు పొలమంతా సమానంగా పడేటట్లుగా చూసుకోవాలి. వెదజల్లిన 1 రోజుల వరకు పొలంలో నీటిని పెట్టకుండా బురద పదను మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. పొలంలో నీరు నిల్వకుండా ఉండేందుకు పొలంలో కాల్వలని తవ్వి మురుగునీటిని బయటికి పంపించి వేయాలి. ఈ విధ పద్ధతిలో ప్రధాన సమస్య అయిన కలుపు నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విత్తనం చల్లిన 3 నుంచి 5 రోజుల్లోపు కలుపు నివారణకి ప్రిట్రిలాక్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే మందుని ఎకరాకి 600 నుంచి 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకి పిచికారి చేసుకోవాలి. లేదా 80 గ్రాముల ఫైరజో సల్ఫురాన్ ఇథైల్ అనే మందిని 10 కిలోల ఇసుకలో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. పంట విత్తిన 15 నుంచి 20 రోజులకి కలుపు ఉధృతిని బట్టి బిస్పైర్ బ్యాక్ సోడియం అనే మందుని ఎకరాకి 100 మిల్లీలీటర్ల నుంచి 120 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాలి. లేదా సహెలోపాప్ బ్యూటైల్ అనే మందిని ఎకరాకి 400 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఫెనాక్సిజులం అనే మందిని ఎకరాకి 40 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కలుపు మందులు వాడినప్పుడు పొలంలో నీటిని పలుచగా ఉంచాలి. కలుపు మందులను ఎప్పుడు కూడా ఎరువులతో కలిపి వాడరాదు. దుక్కి చేసే సమయంలో యూరియాని వాడరాదు. ఇలా యూరియాని కనుక వాడినట్లయితే పంట విత్తిన మొదట్లో కలుపు సమస్య అధికంగా వచ్చి పంటను సరిగా పెరగనివ్వదు. వెదజల్లే పద్ధతిలో ఎరువుల వాడకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొలాన్ని దుక్కి చేసే సమయంలో 1 బస్తా DAP మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వాడుకోవాలి. అలాగే పైపాటుగా పంట విత్తిన 20 నుంచి 25 రోజుల దశలో 30 కిలోల యూరియాని చల్లుకోవాలి. అలాగే 40 నుంచి 45 రోజుల దశలో 30 కిలోల యూరియాని చల్లుకోవాలి. అలాగే 60 నుంచి 65 రోజుల దశలో 25 కిలోల యూరియా మరియు 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కలిపి చల్లుకోవాలి. ఎరువులను మరియు గుళికలను చల్లేటప్పుడు పొలంలో బురద పదను మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ విధంగా ఉండడం వలన వేసిన ఎరువులు మొక్కలు తొందరగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. విధ పద్ధతిలో నీటి యాజమాన్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పంట విత్తిన మొదట్లో 1 రోజుల వరకు బురద పదను మాత్రమే ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే విత్తనం మొలకెత్తిన తర్వాత నీటిని పల్చటి పొరలాగా పెట్టాలి. వరి పంటలో పిలక దశ, చిరుపొట్ట దశ, పంట ఈనే దశలు కీలకమైనవి కావున ఈ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. సాధారణ పద్ధతితో పోల్చుకుంటే ఈ విధ పద్ధతిలో పంట దాదాపుగా 10 నుంచి 15 రోజుల ముందుగానే చేతికి వస్తుంది. ఈ పద్ధతిలో నర్సరీలో నారు పెంచడం, అలాగే నాట్లు వేయడం వంటి ఖర్చులు ఉండవు. అలాగే విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. కావున ఎకరాకి సుమారుగా నాటు పద్ధతితో పోల్చుకుంటే ఈ విధ పద్ధతిలో 6,000 వరకు ఆదా అవుతుంది. కావున రైతన్నలు తమ పొలంలో ఈ విధ పద్ధతిని అవలంబిస్తూ సరైన యజమాన పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.